తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆనంద్ రీజెన్సీ హోటల్లో దళిత ఆర్మీ అధ్యక్షులు సేలం అరుణ్ జేకే అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ మైనార్టీ దళితుల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం సిటీ వైసీపీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, వైసీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువ నాయకులు జక్కంపూడి గణేష్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదన్ రావు, మాజీ ఫ్లోర్ లీడర్ వైసీపీ అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే వంటి మహానాయకుల ఆశయాల ఫలితమే ఈరోజు దళితులకు రిజర్వేషన్లని, అంతేకాకుండా అన్నింటా పైకి ఎదుగుతూ కనీస ఆత్మగౌరవంతో బ్రతకగలుగుతున్నామని, కానీ ఇంకా దేశంలో దళితులపై జరుగుతున్న హక్కుల ఉల్లంఘన, అత్యాచారాలు వంటి వాటి పట్ల కలిసికట్టుగా పోరాడి తమ ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేసుకుని రాజ్యాధికారం దిశగా సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ దళిత మైనార్టీ నాయకులను నిర్వాహకులు సేలం అరుణ్ జేకే ఘనంగా సత్కరించారు. అతీతంగా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మనందరం కూడా అభినందించవలసిన విషయం ఎంతైనా ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మరి ఎస్సీస్ లో 3 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి బాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్ అండ్ రెల్లి ఉప కులాల కార్పొరేషన్